నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జనహృదయ నేత మాగుంట సుబ్బరామరెడ్డి వర్ధంతి సభకు వెల్లువెత్తిన అభిమానులు, హాజరైన పలువురు నాయకులు, కుటుంబ సభ్యులు. కాలుష్య నివారణ దినోత్సవం సందర్భంగా వన్ కే రన్ నిర్వహించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చిన్నారులు. ముఖ్య అతిథిగా హాజరై వన్ కే రన్ను ప్రారంభించిన అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. వరికూటి అశోక్ బాబుతో దీక్ష విరమింపు చేసిన బాలినేని శ్రీనివాసులు రెడ్డి జగన్తో చర్చించి తగు న్యాయం చేస్తానని హామీ. పార్టీలకు అతీతంగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న మహోన్నత వ్యక్తి మాగుంట సుబ్బరామిరెడ్డి అని రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు కొనియాడారు. దివంగత పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతి సభకు రాఘవరావు ముఖ్య అతిథిగా హాజరై నివాళులు అర్పించారు. ప్రకాశం జిల్లా అభివృద్ధికి సుబ్బరామిరెడ్డి చేసిన కృషిని సిద్ధా ఈ సందర్భంగా ప్రశంసించారు. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్ రాజు, ముత్తుముల అశోక్ రెడ్డి, వైసీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, టీడీపీ నాయకులు నూకసాని బాలాజీ, తాతా ప్రసాద్, ఎక్కల తులసీరావు, మారెళ్ల వివేకానంద, పెళ్లూరు చిన్న వెంకటేశ్వరులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలోని విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి 23వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషం. ఎందుకంటే పెద్దలు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వారి అన్నగారి వర్ధంతిని ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయటం, వేలాది మంది వారి అభిమానులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం, పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వారికి నివాళి అర్పించటం జరుగుతూ ఉంది. ప్రజల్లో కూడా మనం ఒక స్థానం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా గెలవటం, అనేక విధాలుగా కూడా ఒంగోలు నియోజక ఒంగోలు పార్లమెంట్ సంబంధించి వారు అనేక మంచి కార్యక్రమాలు చేపట్టడం, ప్రజల్లో ఒక మంచి ఒక సీల్ ఒక ముద్ర వేసుకుని భేటీ రావటం జరిగింది. వారి కుటుంబానికి కూడా అన్ని విధాలుగా కూడా భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఒక ప్రజలు కానీ అధికారులు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ భవిష్యత్తులో మన శ్రీనివాసరెడ్డి గారిని అన్ని విధాలుగా కూడా జిల్లా నుంచి మనం సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరూ కూడా అభినందనలు తెలియపరుస్తూ ఈ విధంగా అసలు భాష ఉంటారు వారి వరకే వర్తంతులు నిర్వహించడం కట్ల కాదు. వారితో పాటుగా ఒక కానిస్టేబుల్ రక్షక భటుడుగా ఉన్నటువంటి కానిస్టేబుల్ కూడా వారితో పాటు మరణిస్తే వారితో పాటు వారి అన్నగారితో పాటు ఆ కానిస్టేబుల్ గారికి కూడా ఆ రత్నం గారికి కూడా సమాన ప్రతిపత్తితో నివాళులు అర్పించేటటువంటి చక్కటి సత్సాంప్రదాయం అనేటటువంటి దాన్ని మనందరం గుర్తించాలి. ఒక రాజకీయ నాయకులు ఏ విధంగా ప్రజలతో కలిసిమెలిసి ప్రజాసేవ చేయాలి అనేది ఆ మహానుభావుడి నుంచి అందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం. ఈనాడు ఉన్నటువంటి మన నాయకుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అన్నగారి బాటలోనే పయనిస్తూ ఈ మంత్రివర్యులు మరి వారిని కూడా ఆవిష్కరిస్తారు. తర్వాత ఉమామహేశ్వరి ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజ్ చెమకుంది విద్యార్థిని 10 పాయింట్స్ జీపీఏ. అదేవిధంగా అత్యుత్తమ ఫలితాలు సాధించినటువంటి ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ ఆనిముత్తి, కావలి ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ బీకాం ఎం అమూల్య, ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ కావలి మాధవ. దేవుడు పెట్టాడు ఆ శాపం. మాగుంట ఎంఏజీ ఒక గొప్ప వ్యక్తిని చేశాడు మేడు. ఆయన అనుకుంటేనే మేడు, వర్క్ లోపల స్పీడు, తమ్ముడు చేశాడు గైడు. ఇలా ఉన్నాను సార్ మీ సైడు. అది అటువంటి గొప్ప వ్యక్తి యొక్క ఆశయానికి ఈ రోజున
ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా తరిమికొట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని జెండా ఊపి మాగుంట ప్రారంభించారు. ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా నాశనం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఏ
సార్. మీరు వెనకాలండి సార్, గౌరవం కదా. చెయ్యి బాగా కృష్ణారావు, చెయ్యి బాగా. సంవత్సరాల క్రితం చూసుకుంటే ప్రకాశం జిల్లా ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు అనే వాళ్ళు చాలా ముందు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈరోజు ప్రకాశం జిల్లాలో అధికార యంత్రాంగం అంతా చాలా పట్టుదలతో వ్యాధి నివారణ అనేది కూడా రిలీఫ్ మెజర్స్, ప్రివెన్షన్ మెజర్స్ అనేది కూడా ఎక్కువగా తీసుకుని రావడం అనేది ఒక గర్వకారణమైంది. భారతదేశం అంతా అంటే ప్రపంచం అంతా కూడా పూర్తిగా కూడా ఈ ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన చేయాలనేది ఒక కట్టడం కట్టుకున్నారు. కాబట్టి ఈరోజు మనం శపథం చేసుకున్నాం. మనం ఉన్నప్పుడు ఈ ర్యాలీలో మనం అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు ప్రభుత్వం తరఫునైనా కూడా డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వరల్డ్స్ ఎయిడ్స్ దేనిని మనం ఒక మంచి ఆచరణలో తీసుకొచ్చేదానికి మళ్ళీ సినిమాలు తీసుకున్నారు కొంత సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఎడ్జిటీలకు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని మరియు ప్రమోషన్లు కల్పించాలని కోరుతూ ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు ఎం రామ్గోపాల్ రెడ్డి, ఎడ్జిటి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కట్రగడ్డ మాధవి, ఎడ్జిటిఎఫ్ మార్కాపురం డివిజన్ అధ్యక్షులు మౌలాలి మరియు సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సెకండ్ గ్రేడ్ మిత్రులందరూ కూడా హార్దిక ఎస్జిటిఎఫ్ జిందాబాద్ 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 జిందాబాద్. సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుల యొక్క సమస్యల కోసం ఎస్జిటిఎఫ్ అనే సంస్థ ఆవిర్భవించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో గత 20-30 సంవత్సరాలుగా ఎస్జిటి మిత్రులందరూ అణగారిపోయినటువంటి వాళ్ళు ఉనికిని చాటుకోవడానికి ఈనాడు బయటికి రావడం జరిగింది. ప్రధాన సంఘాలకు మద్దతు ఇస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్జిటీలు తమ యొక్క కోరికల సాధన కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. గత 30 సంవత్సరాలుగా ఎస్జిటిగా ఎంపికైనటువంటి ఒక ఉపాధ్యాయుడు తన సర్వీసు మొత్తము ఎస్జిటిగానే రిటైర్ అయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు కలిగింది. దీనికి అందరికీ ప్రధాన కారణము సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఎన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు హక్కు లేకపోవడమే మా యొక్క ఈ దుస్థితికి కారణమని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియపరచడమే మా యొక్క ప్రధాన ఉద్దేశం. మాకు కూడా సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు కూడా 14-15 జీవాలను తీసుకొచ్చి అర్హులైనటువంటి ఎస్జిటీలను పండిట్ అప్గ్రేడేషన్లో అనర్హులుగా ప్రకటించడంతో మాకు అర్హతలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము పండిట్ ప్రమోషన్లకి అర్హులమవుతాము అని
ప్రభుత్వానికి తెలియజేయడానికి జిల్లా వ్యాప్తంగా డిఈఓ ఆఫీస్ దగ్గర ఎస్జీటీ మిత్రులందరం ఈరోజు సమావేశమయ్యామండి. మా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం 11-12 జీవాలను పునరుద్ధరించాలి. 11-12 జీవాల ప్రకారం ఎస్జీటీలందరినీ 12 అప్గ్రేడేషన్లో అర్హులుగా ప్రకటించాలి. ఇప్పుడు డిఎస్సికి ఎటువంటి అర్హతలు అయితే నిర్ణయించారో రిక్రూట్మెంట్కి అదే అర్హతలు ఉన్నటువంటి ఎస్జీటీలను కూడా 12 అప్గ్రేడేషన్లో అర్హులుగా ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఎస్జీటీలు 20-25 సంవత్సరాల నుండి ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా ఒకే ప్రదేశంలో నిస్తేజంగా ఉన్నారు. కాబట్టి మాకు వీటన్నిటికీ కారణం ఎమ్మెల్సీ ఓటు హక్కు లేకపోవడమే. కాబట్టి ఈ ప్రభుత్వము మిగతా మా ప్రతినిధులందరూ కూడా మాకందరికీ ఎమ్మెల్సీ ఓటు హక్కుని ఇప్పించి మా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి శాసనమండలిలో మా సమస్యల్ని మేము ఒక వర్గానికి అనేది అది గతంలో కూడా ఎప్పుడూ లేదు. మరి ఎస్జీటీఎఫ్ వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయపరమైన కోరికకు ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని రకాల ప్రమోషన్స్ కూడా వెంటనే ఇచ్చేదానికి కృషి చేయాలా? మరి ఎస్జీటీఎఫ్కు ప్రధానంగా ఈ ఎమ్మెల్సీ ఓటు హక్కు అనేది లేకపోవడమే ఈ నాయకులు కూడా వాళ్ళు వివక్ష చూపడానికి కారణమవుతా ఉంది. ఎస్జీటీఎఫ్ మరి అందరూ కూడా ఏ సంఘంలోనైనా ఎస్జీటీఎఫ్ ఎస్జీ సెకండరీ టీచర్సే ప్రధాన బాధ్యులు, ప్రధాన సంఘ సభ్యులుగా ఉన్నారు. మరి అటువంటి వాళ్ళ యొక్క సమస్యను మనం న్యాయపరంగా ఆలోచించి పరిష్కరించేదానికి కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా. డిసెంబర్ 2వ తేదీ జాతీయ కాలుష్య నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని లాయర్పేటలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం స్కూలు చిన్నారులతో 1K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న స్కూల్ చిన్నారులు పర్యావరణంపై ఇచ్చిన సందేశం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. I'm talking about pollution. Human beings cannot live without Mother Earth, but the planet lives without humans. Let's control the pollution. Save the globe. Thank you. I would like to tell the rhythms to reduce this pollution. We should prefer shared transports, public transports, bicycles, etc. Don't brush crackers. Keep your surroundings clean. Cleanliness is next to the godliness. We should use natural fertilizers. We should grow more plants. Start compost pits. Thank you. Good morning. My name is Parnika. I'm studying third class. Today I'm telling about pollution. Pollution is ruining our environment day by day. It seems that after few years there would be no plants, no animals, no human beings and no life. Finally, I fear that I would become a green kid. Don't you? Thank you. What are you going to give to your next generation? Polluted earth? I'm talking about pollution. NPC Day is celebrated 2nd December of every year. A friend will talk about pollution. Human beings cannot live without Mother Earth, but the planet lives without humans. It's our responsibility to keep our Mother Earth pollution free. Let's control the pollution. Stop! 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 St
ఈరోజు పొల్యూషన్ డే సంబంధించి ఈరోజు ర్యాలీ వన్ కే రన్ ఇక్కడ ఏర్పాటు చేయటం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇవన్నీ అలవాటు చేయటం భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఆ యాజమాన్యం చేపట్టేందుకు ఆ ప్రిన్సిపల్ గారు కానీ యాజమాన్యానికి అటన్న టీచర్స్ని స్టూడెంట్స్ని అందరినీ అభినందిస్తూ చిన్నారికి నా ఆశీస్సులు. ముఖ్యంగా పొల్యూషన్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో చాలా పటిష్టంగా ముందుకెళ్తున్నాం. ఎందుకంటే పొల్యూషన్ మనం కంట్రోల్ చేయగలిగితే అన్ని విధాలుగా కూడా రాష్ట్ర అభివృద్ధి బాగా జరుగుతూ ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న మనం అన్ని విధాలుగా కూడా ఎక్కడ కూడా సమస్యలు రాకుండా ఒక ఇండస్ట్రీస్ కానీ అన్ని విధాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ని ఒక పొల్యూషన్ ఫ్రీ స్టేట్గా తయారు చేయాలనే ఉద్దేశంతో మేము అనేక విధాలుగా కూడా ఈరోజు కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేయటం, ప్రజల్లో ఒక మోటివేషన్ తీసుకురావటం, దాన్ని ప్రజల్లో తీసుకెళ్తాం. దీన్ని బట్టి కొన్ని యూనివర్సిటీలు కానీ కాలేజీల్లో ఈ ర్యాలీస్ కానీ ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేసుకుని ముందుకెళ్తే భవిష్యత్తులో వీళ్ళు రాష్ట్రానికి దేశానికి ఇటువంటి కొన్ని కాస్ట్స్ తీసుకోవటం వల్ల అన్ని విధాలుగా కూడా మనం పొల్యూషన్ ఫ్రీ స్టేట్గా చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల రాష్ట్రంలో మనం గ్రీనరీ కూడా బాగా. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో అడ్హాక్ రూల్స్తో అన్ని కేడర్ల ప్రమోషన్లు ఇవ్వాలని, అప్గ్రేడేషన్ పోస్టులు అర్హులందరికీ ఇవ్వాలని ఒంగోలులోని డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఫ్యాప్టో ప్రకాశం జిల్లా చైర్మన్ రమణారెడ్డి, జిల్లా సెక్రటరీ జనరల్ చల్లా శ్రీనివాసులు, పలువురు ఫ్యాప్టో ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కలెక్టరేట్ ఎదుట ఫ్యాప్టో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రధానంగా సర్వీస్ రూల్స్ తెచ్చుకొచ్చి ప్రమోషన్స్ ఇవ్వాలనేదే మెయిన్ డిమాండ్. దాంతోపాటు గత 2 సంవత్సరాల నుంచి అన్ని కేడర్లో ఆగిపోయిన ప్రమోషన్స్ని సర్వీస్ రూల్స్ తేలేని సందర్భంలో హెడేక్ రూల్స్ అయినా ఫ్రేమ్ చేసి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే ఉన్నత పాఠశాలల్లో హెడ్మాస్టర్ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్లు, పండిట్స్ కూడా మరి చాలా బ్యాక్లాగ్ ఉంది, వాటన్నిటిని కూడా ఫిల్ చేయాలని. అట్లాగే మరి అప్గ్రేడ్ అయిన పండిట్ పీఈటీ పోస్టులను కూడా మరి కేటగిరీ 3 నుంచి గత 2 సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ ఇవ్వకుండా హై స్కూల్లో టీచర్స్ ఉపాధ్యాయులు లేక చాలా హై స్కూళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా అప్గ్రేడ్ చేయాల్సినటువంటి పన్నెట్ పీఈటీ పోస్టుల్ని అప్గ్రేడ్ చేయకుండా పెండింగ్ పెడతా ఉంది, వాటిని వెంటనే అప్గ్రేడ్ చేయాలి. అదేవిధంగా అప్గ్రేడ్ చేసినటువంటి పోస్టుల్ని ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎస్జిటీలు కానీ ఎల్పి తెలుగు పండిట్లు కానీ ఎవరైతే పీఈటీలు ఉన్నారో అర్హులందరికీ కూడా ఆ ప్రమోషన్లో భాగస్వామ్యం కల్పించాలి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సమస్యలు అనేక ఉన్నాయి, ఐఆర్ ఇవ్వాల్సినటువంటి సమస్య ఉంది, ఐఆర్ ఇవ్వకుండా ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇప్పుడున్నటువంటి హై స్కూల్లో ఉన్నట్టు ఖాళీగా ఉన్నటువంటి ఎస్ఏ పండిట్స్ కానీ పీటీ పోస్టులు కానీ, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్ కానీ, ఎల్ఎఫ్ఎల్ ప్రమోషన్ లేక అన్నీ ఖాళీగా ఉన్నాయి. ప్రతి ప్రైమరీ స్కూల్కి ఒక ఎల్ఎఫ్ఎల్ పోస్టుని మంజూరు చేసి వెంటనే ఫిలప్ చేయాలి. అదేవిధంగా చాలా ఖాళీలు ఉన్నాయి, అవన్నిటినీ. ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైసీపీ బహిష్కృత నేత వరికూటి అశోక్ బాబును మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి కలిసి అశోక్ బాబు చేస్తున్న నిరాహార దీక్షను విరమింపజేశారు. బాలినేని మీడియాతో మాట్లాడుతూ అశోక్ బాబు విషయం జగన్తో చర్చిస్తానని తెలియజేశారు. అశోక్ బాబు మాట్లాడుతూ జరుగుతున్న వాస్తవాల గురించి జగన్ గారికి విషయం తెలియజేయాలనేది తన ప్రయత్నమని, దీనిపై బాలినేని జగన్తో చర్చించి తనకు న్యాయం చేస్తారనే నమ్మకం తనకు ఉందని, అందుకే ఈ దీక్షను విరమిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్ బాబు కుటుంబ సభ్యులు, పలువురు నాయకులు, అభిమానులు అశోక్ బాబు వెంట ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సర్వేల ప్రకారం టికెట్లు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని ప్రకారం జరుగుతాం తప్ప వేరే ఎవరు, నేను నా వల్ల కానీ ఆయన వల్ల కానీ కాదు, కేవలం సర్వేల మీద ఆధారపడి టికెట్లు ఇచ్చడం జరుగుతుంది. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కస్ చేయకుండా కాగితం పంపారు కదా జనరల్గా.
దాని మీద విషయం మేము జగన్మోహన్ గారు దృష్టి తీసిపోతాం, ఖచ్చితంగా దాని మీద తగు న్యాయం చేస్తే ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్కసారి చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి, తప్పకుండా దానికి పరిష్కారం మార్గాలు ఉంటాయి. ఖచ్చితంగా జగన్మోహన్ గారు దృష్టి తీసిపోయి ఇక్కడ జరిగిన పరిణామాలన్నీ కూడా ఆయన దృష్టి తీసిపోతాం, ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తారని మేము భావిస్తాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పి జగన్ గారికి రెండు మూడు రోజుల్లో గుండెపు నియోజకవర్గ ముఖ్య నాయకులతో జగన్ గారితో కలిపి బాధ్యత వాసు గారు తీసుకున్నారు. కాబట్టి వారి మీద నమ్మకంతో ఈ నిరోధక నిలయాల దీక్ష ఇంతటితో ఆ కోరిక కూడా అదే కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాం. ఏదో పార్టీని బయటేద్దాం బెదిరిద్దాం అని కాదు, ఎందుకంటే కుటుంబంలో పిల్లాడు నాకు ఇది కావాలి అంటే ఆ తండ్రిని బ్లాక్మెయిల్ చేసినట్లా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఎన్నో అవమానం పడి నేను పనిచేస్తే ఈరోజు నా ఒక చిన్న కోరికను కూడా కాదని బయటికి బహిష్కరించడం అనే దాన్ని భరించలేకపోతున్నాను. బహిష్కరించడం అంటే గతంలో ఎస్ఎల్ని అంటలేని వాళ్ళని చేసేవాళ్ళు అలా నన్ను చేశారా అని నేను ఇలా చేశాను. అంతేగాని దీన్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ పార్టీని బ్లాక్మెయిల్ చేయడం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా విన్నవిస్తున్నాను. మీ సీటుకు సంబంధించి స్పష్టమైన అడగలేదు, నేను అడిగింది నన్ను బహిష్కరించారు. బహిష్కరించడం అంటే అంటరాని వాళ్ళని బహిష్కరించినట్లుగా నేను బహిష్కరించినట్టు ఫీల్ అయ్యాను. నా తప్పేందో నా నియోజకవర్గం కార్యకర్తలకి నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు వివరిస్తే, ఎందుకంటే నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలేదు, నా వివరణ తీసుకోలేదు, నన్ను అర్థంతరంగా బహిష్కరణ అనే దాన్ని తట్టుకోలేకే చేశాను. అది దాని గురించి సార్ మాట్లాడారు, నేను ఏ సీటు విషయం నేను అడగలేదు. నేను నిరాహార దీక్ష తీసుకున్నా కూడా నా ఆత్మగౌరవానికి సంబంధించి మాత్రమే ఖచ్చితంగా మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని నమ్ముతున్నాను. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని చెప్పేసేసి ఖచ్చితంగా మా నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళతోనే ఉంటానని చెప్పాను, వాళ్ళతోనే ఉంటున్నాను, వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తాను నేనని చెప్పేసి మా నియోజకవర్గంలో వైఎస్ఆర్ అభిమానులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీర్చా తప్పకుండా పాటిస్తానని చెప్పేసి. పేర్నమిట్ట గ్రామంలో మాజీ పార్లమెంట్ సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి వర్ధంతి నిర్వహించారు. వాసేపల్లి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హాజరై సుబ్బరామరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. సుబ్బరామన్న ఆశయాల సాధన కోసం పునరంకితమవుతామని పునరుద్ఘటించారు. బండ్లలో పక్క బొమ్మ పక్కన అతన్ని ఎందుకు అయితే రికార్డ్ అవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనహృదయ నేత మాగుంట సుబ్బరామరెడ్డి వర్ధంతి సభకు వెల్లువెత్తిన అభిమానులు, హాజరైన పలువురు నాయకులు, కుటుంబ సభ్యులు.
కాలుష్య నివారణ దినోత్సవం సందర్భంగా వన్ కే రన్ నిర్వహించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చిన్నారులు, ముఖ్య అతిథిగా హాజరై వన్ కే రన్ ను ప్రారంభించిన అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. వరికుటి అశోక్ బాబుతో దీక్ష విరమింపు చేసిన బాలినేని శ్రీనివాసులు రెడ్డి, జగన్తో చర్చించి తగు న్యాయం చేస్తానని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.